టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియాకు మరో సమస్య తలెత్తింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన 70కి పైగా అంతర్జాతీయ దేశీయ విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. సీనియర్ సిబ్బంది అనారోగ్యానికి గురికావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యమయ్యాయి. సిబ్బంది ఆకస్మిక కొరత వల్లే విమానాలు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. కొంతమంది సీనియర్ సిబ్బంది ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పి విమానాలు బయలుదేరాల్సిన ఆఖరి నిమిషంలో మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని ప్రకటించింది. ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగా ఇబ్బందులు పడిన ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. తమ సిబ్బంది అనారోగ్యానికి కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి వెల్లడించారు. విమానాలు రద్దయిన వారికి మరో తేదీలో ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సిబ్బంది పట్ల యాజమాన్యం నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగానే క్యాబిన్ క్రూ సిబ్బంది విధులకు దూరంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి వెల్లడించారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో తెలిపింది.